సాహితీ బంధువులు, ఎదురుగా ఉన్న సాహితీ బంధువులందరికీ క్షణార్థుల ప్రతి తర్వాత ముస్లిం వాళ్ళ సాహిత్యం మైనార్టీ సాహిత్యంగా ఒక 10-15 ఏళ్ల కింద వచ్చినప్పుడే వతన అనే కథా సంకలనం వచ్చింది. వతన కథా సంకలనం వచ్చినప్పుడు అప్పుడే ముస్లిం జీవితాలను ఇంత అద్భుతంగా చిత్రించిన మొదటి సంకలనంగా నాకు అప్పుడు ఒక సమీక్ష కూడా రాయడం జరిగింది. అప్పుడు ఒక పత్రికలో సమీక్ష కూడా రాయింది. నేను తెలంగాణ కథల గురించి రాస్తూ చెప్పినప్పుడు పరిశోధన చేస్తున్న క్రమంలో మైనార్టీ వాళ్ళ వచ్చింది ఒక దాన్ని రాశారు, వ్యాసం రాశాను మైనార్టీ వాళ్ళ సాహిత్యం కూడా వచ్చిందని. దాన్ని చూసి వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది మైనార్టీ వాళ్ళ ఎక్కడొచ్చిందన్నారు. ఎక్కడొచ్చిందో అంటే అతను శ్రద్ధ చూడు, తర్వాత అది ఎంత ఉధృతంగా అవుతుందో ఎంత ప్రయోజనకరంగా తయారవుతుందో చూడమని కూడా నేను చెప్పడం జరిగింది. అయితే నాకు ఇచ్చింది ఈ జబ్బర్ వేంపల్లి శరీఫ్ గారి పుస్తకం సమీక్ష అనేది పుస్తకం ఇప్పుడే అందింది. దీని గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను, ఎందుకంటే మొత్తం ముస్లిం వాళ్ళ సాహిత్యానికి ముస్లిం రాసిన కథలకు వాటన్నిటికీ ఉన్న సంస్కృతి దీనికి కూడా ఉన్నది, చాలా గొప్ప పుస్తకం. దీన్ని చదవలేదు కాబట్టి దీని గురించి చెప్పలేను. తర్వాత ఈ మూలావసరమైన దానిలో 5 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. మనం చూసుకున్నప్పుడు నిజంగా కూడా ఈ భారతదేశంలోని ఒరిజినల్ పౌరులు, భారతదేశంలోని మూలవాసుల్లో ముస్లింలు ఒకరని మనం మరీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముస్లింలు అంటే మరెవరో కాదు, ముస్లింలు అంటే మరెవరో కాదు. 90%కు పైన కన్వర్టెడ్ దళితుల నుంచి కన్వర్ట్ చేయబడ్డ వాళ్ళే. ఇంకో 5% బీసీలు వాళ్ళు ఉండవచ్చు, ముఖ్యంగా దళితులే. దళిత మూలాలన్నీ కూడా ముస్లింలో ఉన్నాయన్నది కాదని లేని సత్యం. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా దళితులే. దళితులకు ఉన్న అన్ని ఫెసిలిటీస్ ముస్లింలకు ఇవ్వాలని నేను అంటాను. నేను ఒకవేళ ఏదైనా అయ్యేది ఉంటే ఖచ్చితంగా దళితులకు ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఏమి ఇస్తున్నావు, రిజర్వేషన్స్ కార్డులు అన్నీ కూడా దళిత ముస్లింలకు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే దళితులు అనే వాళ్ళు ఒక దీనికి మాత్రమే ఏది అంటరాంగాలుగా ఇవి అనుభవిస్తున్నాం, తరతరాలుగా అనుభవిస్తున్నాం అప్పటికి ఉండవు. కానీ మొత్తం దేశానికి అంటరాని వాళ్ళు ముస్లింలు. ముస్లింలుగా ఎక్స్ట్రాగా దాని అదనంగా అభద్రతా భావం అనేది ఒకటి ఉన్నది. దళితులకు అభద్రత భావం లేకపోవచ్చు, కానీ అభద్రత భావం ఉండదు. అందువరకు ముస్లింలను మనం వేరు చేసి చూడమనే సంగతి. ఇప్పటికీ కూడా ముస్లింలను ఈ ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి సంస్థల వల్ల, లేకుంటే మనకు పుట్టుకతోనే వచ్చిన హిందూ భావజాలం వల్ల వాళ్ళని వేరుగానే చూస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇల్లు కిరాయిలు కావాలంటే కూడా ముస్లింలు ఇల్లు కాదు దొరికాయి. నేను ఉన్న ఒకటి అనుభవించాను, మాకు కరీంనగర్లో ఇల్లు ఉన్నది, అక్కడ కిరాయికి ఇచ్చుకొని వచ్చి ఆ పైసలతో ఇక్కడ కూడా మేము ఉంటున్నాము. ఉన్నప్పుడు ఆ కిరాయిలకి వచ్చినప్పుడు ఒకటి ఇల్లు ఖాళీ అయింది. ఒక క్వశ్చన్ ఖాళీ అయినప్పుడు ఒక ముస్లిం అయిన వచ్చాడు. ముస్లిం అయిన వచ్చినప్పుడు నాకు ఫోన్ అయింది, జూనియర్లేదు ఫోన్, ముస్లిం అయితే ఏమని చెప్పాను. ఏమని చెప్తే నా మీద పెద్ద లొల్లి, నేను అక్కడికి నేను కరీంనగర్ పోవాల్సి వచ్చింది, ఎట్లిస్తా అని మా బామ్మడిది ఫోన్ చేసింది, ముస్లింలకు ఎట్లిస్తామని అట్లేదు. అంటే నా ఇల్లు నా ఇష్టమే ఇస్తాను, ఎందుకు ముస్లింలకు ఎందుకు ఎవరో చెప్పాను నేను. నువ్వేమైనా మాదిగలకు ఉన్న ముస్లింలకు ఇళ్ళకి ఇస్తావు, ఇల్లు ఇళ్ళకి ఇస్తా అని వాళ్ళు పెద్ద గొడవ చేశారు. నేను ఖచ్చితంగా ఇస్తా ముస్లింలకు. పక్కోళ్ళు వేరే వాడు ఉన్నాడు, వాళ్ళు కూడా దళితులే, మరి వాళ్ళు ముస్లింలకు ఎట్లిస్తావు సార్, మరి నీకు ఎట్లిస్తావు అని అనుకుంటే అప్పటి నీ సంగతి ఏంటి, ఇట్లా కాదు కదా. ఈ తప్పు మన అందరం ఒకటే, అట్లా చేయకూడదు. వాళ్ళు ఏం పాపం చేశారు, ఎందుకు ఇవ్వదు చెప్పేది ఇల్లు అనేది ఆ భావం పోవాలి. ఇది ఒక గొప్ప విషయాన్ని కాదని ఆ భావం మనకు మన నుంచి తప్పకుండా పోవాల్సిన అవసరం ఉంది. ఈ వివక్షను దూరం చేసుకోవాల్సి ఉంది. ఈ మూలవాసులు దీన్ని అనడానికి ఉన్న ఈ దీని యొక్క అప్పుడు జనగర శ్రీనివాసు మన తర్వాత లక్ష్మీనరసయ్య గారు స్పష్టంగా చెప్పారు, ఒక మార్గాన్ని చెప్పారు ఏంటి, ఏం కథ ఏం చేయాలనే దాని మీద ఉంది. మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తే కూడా మనకు చూడండి, బౌద్ధం ఉన్నన్ని రోజులు భారతదేశంలో భారతదేశం అఖండంగా ఉన్నది. ఎవరు దండెత్తి రాలేదు దేశం మీదకి. బౌద్ధం దేశంలో ఉన్నప్పుడు ఎవరు దండెత్తి రాలేదు, ఒక అలెగ్జాండర్ తప్ప. అలెగ్జాండర్ అప్పుడు వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు, అతడు కూడా ఇక్కడ సెటిల్ కాలేదు. మరి ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు విదేశంలో మిగతా కూడా ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ వీళ్ళలో ఉన్న ఐక్యత, ఈ కులాలు మతాలు, ఈ ముఖ్యంగా బ్రాహ్మణికల కులాల వాళ్ళని వాళ్ళు చేసిన దుర్మార్గం వల్లనే మిగతా వాళ్ళు కూడా దండెత్తి రావాల్సి వచ్చింది, తప్పకుండా వచ్చింది. మరి వేరే మతం తీసుకోవడం తప్ప, వేరే మతం తీసుకోవడం అనేది తప్ప, నీ మతంలో చక్కదనం లేదంటే వేరే మతాలకు ఎందుకు పోతారు, లేకనే కదా అది పోయేది.
అందుకొరకు ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చినప్పుడు ముస్లిం నాగరికత కానీ, ముస్లింల యొక్క పాలన కానీ, ముస్లింల యొక్క ఆర్చిటెక్చర్ కానీ భారతదేశానికి అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఇది లేదు. ఇప్పుడు ఏ గొప్ప కట్టడంన్నా చూసుకోండి, భారతదేశంలో ఉన్న ఏ గొప్ప కట్టడంన్నా చూసుకోండి, ముస్లిం కింగ్స్ కట్టించినవి, బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఏం లేవు. అంతకుముందు హిందువులు కట్టించిన కూడా కదా లేవు, దేవాలయాలు తప్ప ఏం లేవు. ముస్లింస్ కట్టించినే అద్భుతమైన క్లస్టర్ ఉన్నది మనకు ఈ ముస్లిం పరిపాలన వల్ల వచ్చింది. మనం అలాగే చూసుకుంటూ పోయినప్పుడు మాకు సరే ముస్లింస్ ఇప్పుడు ఏదో ముస్లింలకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని అంటారు. ఇప్పుడు అందరూ రాజులాంటి వాడే నైజాం రాజు కూడా, అందరూ ఫ్యూడల్ కింగ్ సెట్ను ఆయన కూడా ఒక ఫ్యూడల్ కింగే. మరి హిందూ రాజులను ఎవరు రాయల నువ్వు చాలా గొప్పగా కొడతారు, స్వర్ణయుగం అదని కొడతారు, నైజాం ఎందుకు కొడరు? నైజాం ఎంత కొంచెం నైజాం రాసు వజ్రాలు పెట్టుకొని బాగా సంపాదిస్తేనేమో అప్పుడు ఏమన్నా వాడు దోపిడుగా ఉన్నాడు. మరి రాయలు ఏం చేసిండు? శ్రీకృష్ణదేవరాయలు ఏం చేసిండు? బంగారాన్ని వీధుల్లో పెట్టి అమ్మేవాడు అని చెప్పారు, వాడు చేసిండు? ఉత్తరాలు ఏం చేసిండు? ఉత్తరాలు కానీ రాయల కాలంలో కానీ ఒక్కరన్నా దళితులకు సంబంధించి కానీ దాన్ని ఎంత హింస జరిగిందో మనకు తెలియదా? అదే హర్షవర్ధనుడు హిందూ దీనికి ప్రాణులైన వాడు, హర్షవర్ధనుడు కూడా నరమేధ యాగాలు చేసేదని చరిత్ర చెప్తుంది. నరమేధ యాగాలు అశ్వమేధ యాగాలు అంటే వీళ్ళందరూ చేస్తుంటే నరమేధ యాగాలు కూడా చేసింది అనేది చరిత్రలో మనకు ఉన్నది. మరి వాటిని వ్యతిరేకించినందుగా వీళ్ళందరినీ వాటిని వ్యతిరేకించినట్టుగా బౌద్ధాన్ని దేశం నుంచి పారదోలింది. ఇవన్నీ అందుకొరకు మన ముస్లింల మూలాలు బౌద్ధంలో ఉన్నాయి, ముస్లింల మూలాలు దళితుల్లో ఉన్నాయి, ముస్లింల మూలాలు జైన లాంటి వీటిలో ఉన్నాయి, ముస్లింల మూలాలన్నీ కూడా దళిత మూలాల్లో ఉన్నాయి, బహుజన మూలాల్లో ఉన్నాయి. అందువల్ల మనం బహుజనులను ముస్లింలను వేరు చేసి చూడకూడదు. ఎట్టి పరిస్థితులు ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. బహుజన మన ఇది ముస్లింవాద సాహిత్యం రావాల్సిందే, వస్తుంది, అద్భుతమైన సాహిత్యం వస్తుంది, తన అస్తిత్వం నిలుపుకుంటుంది. కానీ బహుజన సాహిత్యంలో భాగంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. బహుజనులు ముస్లింలు వేరు కావు, ఎట్టి పరిస్థితుల్లో వేరు కావడానికి వీలు లేదు. అదేవిధంగా మనకు ముస్లింలకు మేము ఏమో చేస్తున్నాం అంటే చూడండి, ఇప్పుడు ఈ చేసే వాళ్ళను ఇప్పుడు 12% రిజర్వేషన్ ఇస్తున్నామని అంటున్నారు. 12% అది బట్టి బోగస్ అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కానియరు, వీళ్ళు చేయరు కాని పని. అదే కాకుండా వీళ్ళు ముస్లింలను అభివృద్ధి చేస్తారన్న వాళ్ళు ఒకసారి పాత బస్తీకి పోయి చేయండి, పాత బస్తీకి పోయి చూడండి. మరి రాజులైనంత మాత్రాన ముస్లిం రాజులు రాజులైనంత వాళ్ళు ఏం దోపిడీ చేస్తారు, ఏం చేస్తారని రాజు 400 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మన హైదరాబాద్ స్టేట్ను ముస్లిం కింగ్స్ పరిపాలించారు, ముస్లింల వాళ్ళు పరిపాలించారు. పరిపాలిస్తే ఇప్పుడు ముస్లింల పరిస్థితి ఏంటి? దాని వెనుక ఉన్న అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించినప్పటికీ, ఇక్కడి ప్రదేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించినప్పటికీ దాని వెనుకున్న వాళ్ళు ఎవరు? పాలించింది వాళ్ళు కాదు. దాని వెనుక ఉన్నది ఇక్కడి మనవాదులు, ఇక్కడి మనవాద బ్రాహ్మణులు, ఇక్కడి మనవాద అగ్రకులాల వాళ్ళే పాలించారు. ఇప్పుడు మన ప్రతి విలేజ్కి పోయినప్పుడు కూడా, ప్రతి గ్రామానికి పోయినప్పుడు కూడా గ్రామంలో ఎవరున్నవారని ఎవరు చేసేది? దొరలు పరిపాలించేవారు. మరి ఏమైనా మంచి అయితేనా వీళ్ళు చెడైతే నైజాంకు అంటగట్టబడేది జరుగుకుంటూ పోయింది. అంటే నైజాం ప్రభు ఏదో గొప్ప ప్రభు చెప్పడం కాదు, కానీ అసలు పరిపాలించింది ఎవరు? అసలు ఇండియాను పరిపాలించింది ఎవరు? చంద్రబాబు పరిపాలించారు. ఆంగ్లేయ కింగ్స్ ఉన్న వాళ్ళే పరిపాలించారు, ముస్లిం రాజులు ఉన్న వాళ్ళే పరిపాలించారు. సలహాదారులుగా వాళ్ళుగా ముందుకుంటూ వాళ్ళని చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు మనకు చదువునిస్తారంటే కూడా ఆ చదువును రాకుండా చేసింది ఎవరు? బ్రాహ్మణులు చేశారు. ఈ శూద్రులకు కానీ చదువులు రాకుండా అడ్డుకున్నది బ్రాహ్మణులు అడ్డుకున్నారు. మన ఊళ్ళకు ఇవి రాకుండా నైజాం కాలంలో అభివృద్ధి కాకుండా అడ్డుకున్నది ఎవరు? మా చిన్నతనంలో కూడా చూసినప్పుడు ఊళ్ళకు బస్సులు రాకపోవు, ఊళ్ళకు బస్సులు రాకపోవు. ఏమైనా సర్వీస్ ఉండేది ఉంటే ఆ సర్వీస్ ఉండేది ఉంటే వాళ్ళు దొరడై ఉండేది, వాళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళై ఉండేది. మా చిన్నప్పుడు కూడా అట్లాగే ఉండేది. మరి దాన్ని అక్కడ పరిపాలించింది ఎవరు? వేరే ఇక్కడ నైజాము లేకుంటే వీళ్ళు ఆంధ్రంలోకి వచ్చి ఇప్పుడు వచ్చినప్పుడు దాన్ని రోల్ చేసింది ఎవరు? నిజానికి మనవాళ బ్రాహ్మణీయ కులాల వాళ్ళే రోజు చేసిందన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఈ మూలవాసులపై వచ్చిన ఈ ఉపన్యాసాన్ని ఇట్లనే వదిలిపెట్టకుండా వీటన్నింటినీ ఒక పుస్తకంగా బట్టి తీసుకొచ్చేదంటే మనం ఒక రెఫరెన్స్ పుస్తకంగా తయారవుతుంది. ఈ విషయాన్ని గుర్తించుకొని మనకు
ముస్లింలకు వచ్చిన ప్రతి దానికి మన సంఘీభావాన్ని జరుగుదాం. సంఘీభావాన్ని వాళ్ళు ఈ దేశపు రూలర్స్, మూల మట్టినే కాదు మూలవాసులు, మొదటి పురుషులు మూలవాసులు అనే దాన్ని మనం చెప్పుకో ప్రతి ఒక్కరి చెప్పుకోవాలి కొరకు పుస్తకాలు రాయాలి. మేమే మంచి మీరు వలస వచ్చినవారు మేము కాదు అని చెప్పాల్సిన అవసరం. ఆర్యులు ఎవరు? మొట్టమొదటి భారతదేశానికి మొట్టమొదటి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు, ఫస్ట్ వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు. కానీ ముస్లింస్ తర్వాత దండెత్తి వచ్చి వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. ఒక 1-2% కూడా వాళ్ళు వదిలిన ముస్లింస్ ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దళితులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బహుజనులే అని చెబుతూ ఈ దేశ ముస్లింల యొక్క మూలాలు బహుజన కులాల్లో ఉన్నాయి, ముఖ్యంగా దళిత కులాల్లో ఉన్నాయని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ సార్ చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి జరుగుతున్న చర్చల్ని కానీ ఈ ముస్లిం వాదానికి సంబంధించిన అన్ని అంశాలను సాహితీ రూపంలోకి తీసుకొచ్చినప్పుడే సమాజానికి మంచి మేలు జరుగుద్ది. అట్లే మూలవాసులు అనే కాన్సెప్ట్ మీద ఇంకా విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది. ఏమైనా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఈ దేశ సంస్కృతిని పెంపొందించిన వాళ్ళు, అందువల్ల వాళ్ళందరినీ గౌరవించి అభిమానించాలని చెప్పిన మంచి మాటలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు ఈ వేంపల్లి షరీఫ్ టోపీ జబ్బార్ కథా సంపుటిని గురించి వాహిద్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వాహిద్ సభలో తమ విజయవంతమైన ఉపన్యాసం